कामेंट मुझे जगन मोहन रेड्डी गारी बैठ प्ले चेंज प्लीज पीसीआर నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా అంటే కొన్ని లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు అది మనం గుర్తు పెట్టుకోవాలి ఆ లక్ష మందికి న్యాయం జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అధికారంలోకి మామూలుగా రావడం కాదు అధికారంలోకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్స్ తో అధికారంలోకి రావాలి సి నేను చేయగలిగినంతా నేను చేస్తా ఉన్నా బటన్లు నొక్కడం నా బాధ్యత నేను బటన్ను నొక్కకపోతే నాదే తప్పు అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏముండదు నేను చేసేది నేను చేయాలా మీరు చేసేది మీరు చేయాలి ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది ఆ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి వాతావరణం ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగ్గా మనం రిజల్ట్ సాధించే ప్రతి అవకాశం మన కళ్ళ ముందనే కనిపిస్తా ఉన్నప్పుడు మనం అడుగులు వేయలేకపోతే ఇంకా దాన్ని ఎవ్వరు మనల్ని క్షమించరు అది మన తప్పే అవుతుంది 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కలెక్టర్కు అందుబాటులో పెట్టడం ఇది నేను తీసుకున్న ఛాలెంజ్ ఇది కూడా ఎక్కడైనా ఏదైనా డిలే జరిగింది అని అంటే ఇది కూడా నాదే బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అక్కడికి పోయేసరికి ఎమ్మెల్యే తలకాయ ఎత్తుకొని పని పలాని పని అని చెప్పి ఎమ్మెల్యే చెప్పు వచ్చేసరికి ఆ 20 లక్షల పని వెంటనే స్టార్ట్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన రైట్ ఓకే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లాగా ఆవేశంగా కానీ ఆగ్రహంగా కానీ మాట్లాడకుండా వాళ్ళ సమన్వయకర్తలతోటి ఏ రకంగా దిశానిర్దేశం చేశారన్నది చాలా మెచ్యూర్డ్గా కూల్గా వాళ్ళకి శృతిమెత్తగా హెచ్చరిస్తూనే ఈ కామెంట్లు చేయడం జరిగింది గత సభల్లో అనేది వేరే రకంగా కొద్దిగా ఫైర్గా ఉండేవారు కానీ కూల్గానే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆయన పార్టీ నిలబెట్టుకోవాలి కాబట్టి రెండోసారి గెలాలని ఎవరైనా అనుకుంటారు కాబట్టి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వంపై ప్రజల పూర్తి వ్యతిరేకత ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఫైర్గా మాట్లాడారు ఆ కామెంట్స్ ప్లే చేయండి ప్లీజ్ మీకు పరిపాలన చేత కాదు మీరు ఒక దద్దమ్మలు మీకేమీ తెలియకుండా మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు మీరు చూస్తే బాగా బియ్యనో ఎక్కడో చదువుకునే పిల్లలు ఈ గంజాయి మధ్యలో లిక్కర్ మధ్యలో డ్రగ్స్ మధ్యలో ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు దీనికి కారణం ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా అదే మీ ఇంట్లో వాళ్ళు జరిగితే మీ బంధువులు జరిగితే మీరు బాధపడరా అని అడుగుతున్నా అదే బాధతో చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే పరిపాలన సామర్థ్యం ఉంటే ఆడపిల్లలపైన అత్యాచారాలను నియంత్రణ చేయండి లేకపోతే గద్దె దిగి ఇంటికి వెళ్ళండి ఎందుకు కాపాడలేమో నేను చూస్తాను సవాల్ చంద్రబాబు నాయుడు గారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మండపేట భీమవరంతో ఫుల్ జోష్లో ఉన్నారు జనసేని జనసేన జనవానికి సంబంధించి అది జనసేన అలాగే గుడ్ మార్నింగ్ సీఎం రోడ్లు మరమ్మతుల అంశం అన్నది ఫుల్ స్పీడ్లో ఉన్నారు ఈ టైంలో ముద్దుల మావయ్య అనే కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు ఒకసారి ఆ కామెంట్స్ ఆయన మాటలు ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ వస్తున్నాడు ఉద్యోగాలు వస్తాయి అన్న వస్తున్నాడని చెప్పండి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పండి అన్న వస్తాడు పొలాల్లో వరి కాదు బంగారం మండుద్దని చెప్పండి ఇలాంటి అతిశయోక్తులన్నీ చెప్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి 36 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ నాయకులది మావయ్య వచ్చాడు అన్న వచ్చాడంటే ఎలాగా ముద్దులు మావయ్య వచ్చాడంటే పార్టీ చూడం కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం ఏ పార్టీ అని చూడం రాజకీయం చెయ్యం ఎన్ని కథలు చెప్పి చేసే పనులు ఏంటా మీరందరూ అడుగడుగున మీరు చెయ్యలేని హామీలు ఎందుకయ్యా చెప్తారు మీరు రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ మహానుభావులు అయిపోయారు దయచేసి అది వినోబా భావే మహాత్మా గాంధీ గారితో దయచేసి వైసీపీ నాయకుని కంపేర్ చేసి మనం మోసపోయినసారి నడిచిన ప్రతి ఒక్కరు మహాత్ములు కాదు వాళ్ళ అధికారం కోసం నడుస్తారు కక్ష ఆ కక్ష అధికారం కోసం తిరుగుతారు వాళ్ళు
ఈ రోజున ఆ నాలుగు గోడల మధ్య నుంచి ఆయన బయటకు వచ్చే ప్రశ్నే లేదు. హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్, విమానం నుంచి హెలికాప్టర్ తప్ప తిరిగే ప్రశ్న లేదు. లేకపోతే నీ రోడ్లు ఎలా ఉంటాయా మనకు తూర్పుగోదావరి జిల్లాలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఉద్యోగాలు లేవు. తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు చాలా గొప్ప చైతన్యం ఉన్న జిల్లా. ఒక మార్పు రావాలి అంటే అది గోదావరి జిల్లాలతో మొదలు. రైట్, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్. కీర్తన గారు, వెంకటరెడ్డి గారు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన స్టైల్లో ఆయన మాట్లాడిన ఆ కామెంట్స్, సో మీ కౌంటర్ ఏంటి? వెంకటరెడ్డి గారు అన్నారు కళ్యాణ్ గారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు పొగడలేదంట. ఏం సార్ మీరు జనసేన పార్టీని గమనించరా, లేకుంటే ఆ ట్వీట్స్ చూడరా? కోవిడ్ టైంలో బాగా నియంత్రించడం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేస్తే ఆయన ప్రశంసించలేదా? ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత, కానీ ఆ టైంలో కూడా మేము ప్రశంసించాం కదా, కళ్యాణ్ గారు ప్రత్యేకించి ట్వీట్ వేసి మరి పొగిడారు, అది మీ కళ్ళకి అన్న కనిపించదా? కనీసం బాగా పనిచేసామని ఒప్పుకుంటున్నారు చెప్పేది. అదే చెప్తున్నా, మీ బాధ్యత చేయాల్సింది ప్రభుత్వం. మీరు ఫామ్ చేసినప్పుడు మీరు బాధ్యతగా మీరు చేయాలి. మీ సొంత డబ్బులు తీసేది చేయట్లేదు ప్రజలకి. నన్ను మాట్లాడేవాడు వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడే కామ్గున్నాం కదా, మీరు రాసుకోండి. అప్పుడు మేము పొగిడాం, మీరు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మీరు చేస్తేనే మేము మెచ్చుకున్నాం. ఇప్పుడు కళ్యాణ్ గారు కౌలు రైతుల కోసం తన కష్టాయితాన్ని ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు పొగడలేకున్నారు ఒక్కరు కూడా? కనీసం మీరు ఒక్కరికన్నా నోట్లో మాట వస్తా ఉందా? సొంత డబ్బులు కదా ఖర్చు పెడుతున్నాడు ఆయన, మీ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టట్లేదు కదా. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా, చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులు ఖర్చు పెడుతున్నారా, మనకి ఒక కారు ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేవన్న పరిస్థితి నుంచి మరి ఇప్పుడు ఇన్ని కార్లు కొనుక్కోవడానికి ఎక్కడ డబ్బులు వచ్చినాయి, ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్లు ఎట్ట తిరగలుగుతున్నారు, ఇవన్నీ మనం కరెక్ట్గా వెళ్ళామనుకోండి, అది మీకే ఇబ్బంది జనసేన. మీరేమన్నారు నాకు కారు ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేవన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కొత్త కొత్త కార్లు కొనుక్కొని ప్రతి మనకి ఒక ఆఫీస్ పెట్టేయండి, కోటి రూపాయలు ఇస్తా, 2 కోట్లు ఇస్తా అని చెప్పి ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్ లో ఎలా తిరగలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పొగడలేదు అన్నారు, మేము పొగిడడానికి సాక్ష్యం చెప్పాము. మీరెందుకు పొగడలేకపోతున్నారు దానికి మీరు జవాబు చెప్పండి. ఒప్పుకున్నందుకు సొంత డబ్బుతో ఖర్చు పెట్టి చేస్తాడు కదా, మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మెచ్చుకోలేకపోతున్నారు? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అనలేకపోతున్నారు? 30 కోట్లు 1 రూపాయి 2 రూపాయలు కాదు ఆయన కష్టాయుతం. మీరు చేయలేకపోతే మీరు అసమర్థులు అయితే రైతులను ఆయన ఆదుకుంటున్నాడు. ఈ రోజు ఎందుకు మీ నోట్ల నుంచి మాట రావట్లేదు? ఎందుకు మీరు ప్రశంసించలేకపోతున్నారు? దాని గురించి జవాబు చెప్పండి. మన రక్తం పిండినట్టు మేము జవాబు చెప్పాలా లేదా మీకు ఆన్సర్ కావాలన్నా లేదా? మీరు ఆన్సర్ చేస్తారు. వాలంటీర్ వ్యవస్థను మేము ఆడిపోసుకుంటున్నాం అన్నాడు వెంకటరెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థను మేము ఆడిపోసుకుంటున్నాం. ఎందుకు ఆడిపోసుకుంటున్నాం? మీ ప్రజాప్రతినిధులే ముందుకొచ్చి మా కార్యకర్తలు పని సక్రమంగా చేయకపోతే మన పార్టీకి మద్దతుగా పని చేయకపోతే తీయేద్దామని ఓపెన్ గా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కాదా, నిరూపించమని చెప్పండి. వాలంటీర్ వ్యవస్థ ప్రజాధన మా డబ్బులు ఖర్చు పెట్టి ఆ వ్యవస్థ మీరు నడుపుతున్నారు. ప్రజల కోసం పనిచేయాలా? వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తారా వాళ్ళు? ఈరోజు పెన్షన్ విషయంలో కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారని ఎన్నో సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. నిన్న కూడా జనవాణి ప్రోగ్రామ్ కు దివ్యాంగుడు వచ్చి బాధపడుతున్నాడు. గతంలో నేను వైసీపీ సపోర్టర్ ని, ఇప్పుడు నేను వేరే పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు పెన్షన్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నాడు. ఏ మీ కళ్ళకి కనిపించదా? మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మీ పార్టీ కోసం పనిచేస్తుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. ప్రజల కోసం పనిచేయమని చెప్పండి, మేము వ్యతిరేకించాం కదా. మరొక విషయం, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు మర్యాద ఇచ్చి మాట్లాడలేదంట. ఫస్ట్ మర్యాద జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. సిబిఐ దత్తపుత్రుడు అని చెప్పింది ఎవరు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? అలాంటి వర్డ్స్ మీరు యూజ్ చేయడం మీ తప్పు. అలాంటప్పుడు రివర్స్ లో వాళ్ళు మాట్లాడతారు, అది కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి. మీరు అనేస్తారు మేము కామ్గా ఎందుకుంటాం? ఇంకొక విషయం సార్, మేడం గాయత్రి గారు చెప్పినట్టు అన్నమయ్య జిల్లాలో మనం చూసాం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వచ్చి అలా చూసి వెళ్ళిపోయాడు. సొంత జిల్లా కదా, కనీసం బాధ్యత ఉండదా జగన్మోహన్ రెడ్డి గారికి? అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం సార్, ఇప్పటికి కూడా వాళ్ళకి సహాయ చర్యలు అందలేదు. జనసేన పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి ఎంతో సహాయం చేసింది. ప్రభుత్వం ఏం చేస్తాం సార్? వాళ్ళకి ఇస్తానన్న కాంపెన్సేషన్ ఈరోజు ఇచ్చిందా? మనం వెళ్దాం, రమ్మని చెప్పండి వెంకటరెడ్డి గారిని, అక్కడ పోయి మనం మాట్లాడదాం. మేము కడప జిల్లా వాళ్ళమే. ఓకే, కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు సంబంధించిన మీరు అధికారం ఉందని అహంకారంతో ఎలా అంటే అలా మాట్లాడతారు వెంకటరెడ్డి గారు? ఒకసారి గమనించుకోండి, అధికారం సాధించడం కాదు. భాష తోలు కళ్యాణ్ గారు, నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తో పోలిస్తే నా భాష చాలా బెటర్. దయచేసి మీరు గుర్తుపెట్టుకొని
నా భాష చాలా బెటర్ పవన్ కళ్యాణ్ గారి భాషతో పోలిస్తే నా భాష చాలా బెటర్ తోల్దేత్తా సన్నాసులు దద్దమ్మలు మోకాల మీద కూర్చోబెడతా ఏయ్ ఓయ్ మీ తంతు దోస్తా ఆ భాష పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి భాష కంటే ఆ భాష చాలా బెటర్ అమ్మా చాలా బెటర్ బటన్ నొక్కి ఏం అభివృద్ధి తెచ్చాడా బటన్ నొక్కితే అయిపోతుందా బటన్ నొక్కి నేరుగా సంక్షేమ పథకాలు అందించకుండా ఎస్ కింద మంత్రికి అది చంద్రబాబు నాయుడు చేసినట్టుగా అలా అలా కింద లెవెల్ లోకి తీసుకెళ్లి దాంట్లో 1000 రూపాయలు ఇవ్వాల్సింది కంపెనీ అధికారులు చేస్తుంటే మధ్యలో మీరు అందరూ ఉంటారు కాబట్టి మీకు అందట్లేదని బాధ మధ్యలో దళారీలు కదట్లేదు ఒప్పుకుంటున్నారు సార్ వర్మ గారు ఈయన ఇట్లా అడ్డుపడుతుంటే మేము మా మాటలు చెప్పలేకపోతున్నాం సార్ ఫస్ట్ ఆయన ఆపండి మేము మాట్లాడలేదు కదండి మాట్లాడినప్పుడు ఓకే కిట్ల గారు ప్లీజ్ సార్ బటన్ నొక్కే మినిస్టర్ బటన్ నొక్కే సీఎం సార్ ఆయన బటన్ నొక్కుతున్నాడు ఓకే ఏమొచ్చింది సార్ దానివల్ల లాభము ఆయన ఏమన్నా రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడా కేవలం అప్పులు తెస్తున్నాడు లేదంటే ఆస్తులు తనఖా పెడుతున్నాడు అది కాదంటే మద్యం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు ఏం డెవలప్మెంట్ సార్ రాష్ట్రంలో ఇవన్నీ 2024లో ఆయన ప్రజా సంక్షేమం చేస్తున్నారా ప్రజలకు మంచి చేస్తున్నారా ప్రజల మద్దతు ఉంటుందా లేదన్నది మనం ఇప్పుడు ముందుగానే చెప్పలేము ఓకే మీ అభిప్రాయాలు మీరు వ్యక్తపరచవచ్చు తప్పలేదు ఆయన పాలనలో ఆయన ఆయన ఏ స్టైల్లో వెళ్ళాలో ఆయనకి ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు సరే సార్ మీరు ఎమ్మెల్యేని వారం చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు వారం చేయాలి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అయిపోయి ఎర్రబట్టను పచ్చబట్టను నొక్కుతున్నారు ఏం చేస్తున్నారు మీరు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు ఏం కంపెనీలు ఇచ్చారు కీర్త గారు 1 మినిట్ వెంకటరెడ్డి గారు అమ్మా మేము జగన్ అన్న వెంకటరెడ్డి మీకు మీ ఇద్దరికి నేనే సమాధానం చెప్పాలి కదా 1-23 కి నేనే సమాధానం చెప్పాలి కదా 24 సమాధానం చెప్పొద్దా 1 వచ్చి మీరు అంతసేపు మాట్లాడితే మరి ఆ 23 వచ్చిన వాళ్ళు మీరిద్దరు కలిపి మాట్లాడినప్పుడు 151 మీ తప్పుడు సమాధానం డిబేట్ లో వీటికి కేటాయించాలి 154 పవన్ కళ్యాణ్ గారికి సినిమాల ద్వారా ఆయన వచ్చాడు కాబట్టి ప్రజలు వస్తున్నారట అప్పుడు రాజన్న బిడ్డన్న అభిమానంతోనే జగనన్న కోసం వస్తున్నారు ఆయన మీద అభిమానంతో రావట్లేదు జగనన్న బిడ్డనే ఆయన గెలిపించారు జగనన్న కానీ ప్రత్యేకించి ఇమేజ్ ఏం లేదు సార్ ప్రజల్లో మేము కూడా రాయలసీమ బిడ్డనే నాకు కూడా తెలుసు ఆ విషయము జగనన్న బిడ్డనే రాజన్న బిడ్డనే జగనన్నకి ఆదరణ ఉండేది జగనన్న ప్రత్యేకం ఇమేజ్ ఏం సంపాదించుకోవాలి ప్రజల్లో ఏం చేశాడు వచ్చింది చిరంజీవి తమ్ముడు అని చెప్పి మీరు సినిమాల్లోకి వచ్చారా భలే భలే నటిస్తామండి అలా ఎలా ఎలా వాయిస్ ఇమిటేట్ చేస్తామని చెప్పి ఆదరించారా మీరు అడిగిన సమాధానం చెప్పండి అమ్మా మీరు అడిగారు కదా నేను అడిగింది అనుకో ఇప్పుడు చిరంజీవి గారు తమ్ముడు అని పవన్ కళ్యాణ్ ఆదరించారా చిరంజీవి గారు తమ్ముడు అని పవన్ కళ్యాణ్ ఆదరించారా లేదంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆకాశం నుంచి భూమి మీద పడ్డాడు డైరెక్ట్ గా అని చెప్పి ఆదరించారా ఓకే ఓకే రైట్ రైట్ ఓకే టాపిక్ రాజన్న బిడ్డనే జగనన్నకి ఆదరణ లేకుంటే ఏం చెప్పండి జగనన్న రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యక్తిగత ఇమేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు పాదయాత్ర ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు 543,000 మెజారిటీతో ఎంపీ అయ్యాడు 2 సార్లు ఎంపీ 2 సార్లు ఎమ్మెల్యే 1 సారి ప్రతిపక్ష నాయకుడు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు దేశంలోనే అత్యంత ఇమేజ్ కలిగినటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా మేము పరిపాలిస్తా ఉన్నాం కాబట్టి ఆశీర్వదిస్తున్నాం మీకు సినిమాల ద్వారా వచ్చిన రాజకీయాల్లో కులాన్ని వాడుకోవాలని చెప్పి ఎవరో ఒకరు మాట్లాడండి ప్లీజ్ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్కసారి వర్మ గారు ప్లీజ్ గాయత్రి గారు వెంకటరెడ్డి గారు మీకు గుర్తు చేస్తానండి ఇందాక వరుసగా జగన్ గారు అకంప్లిష్మెంట్స్ అని చదివారు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లని దాంతో